తర్వాత వచ్చిన అవకాశం ఇంట్లో వచ్చి అట్లా వెళ్ళిపోతుంది అన్నా. ఉద్యోగం రాకడ పనులు ఇట్లా కాబట్టిపోతా. ఒక ఐదు నిమిషాలు తాగండి. పదేళ్ల తర్వాత వచ్చిన అవకాశం ఇంట్లో వచ్చి అట్లా వెళ్ళిపోతుందన్నా. ఈ మూడు సార్ల మధ్యలో ఉద్యోగం రాదన్నా. 2 సంవత్సరాలు కష్టపడి చదువుకుంటున్నా. తెలుగు అకాడమీ బుక్స్ తోటి నోట్స్ లాంటి రాసుకున్నా. తెలుగు అకాడమీ చెల్లదంట, నేను చెల్లదంట. నేను ఎక్కడ చచ్చిపోవాలి ఇప్పుడు? తన తర్వాత మాట్లాడితే ఒక్క నిమిషం ఊపిరి ఊపిరి ఆడతాను. ఓకే అండి, జర కొన్ని మాటలు తాగు, తాగి మాట్లాడు ప్లీజ్. తాగు కొన్ని మాటలు తాగు, వాటి కొన్ని తాగి మాట్లాడు. కొద్ది తాగి నిమ్మలంగా ఇప్పుడు తీసుకో. ఓకే ఓకే ప్లీజ్ ఫస్ట్ తాగు, కొద్ది కొద్ది తాగు. జీవితంలో ఆఖరి అవకాశం అంటా ఇంక రాదన్నా. ఇంక లేదు అవకాశం అన్న. ఉద్దే అందరు మాట్లాడరు, నేను మాట్లాడేది ఏం లేదు. అందరు బాధే నా బాధ. ఏం లేదు, అందరు అడుగుతారు. ఎప్పటికీ జరగదన్నా. పుట్టిన బతికిన చచ్చిపోవడమే ఈ దేశంలో అంతే. ఎవ్వరు మాట్లాడతారు, ఏదైనా చేసినా చపరాసి ఉద్యోగాలు చేసుకొని చచ్చిపోవడమే. ఎప్పుడు ఇద్దా ఈ బతుకులు మారు, ఎప్పటికీ మారు అన్న. వెళ్ళండి. ఏం లేదు ప్రత్యేకంగా మాట్లాడదు, అందరు మాట్లాడింది. నాకు ఏం లేదు ప్రత్యేకంగా డిమాండ్. ప్రాణం పోతుందే, అవకాశం వెళ్ళిపోతుందని మళ్ళీ రాదు. ఒక్కటే అవకాశం, కుక్కలు చిప్పిన ఇస్తిరైపోయింది రాష్ట్రం.